తీసుకొని అట్లాగే మసీద్ మేనేజ్మెంట్లో కూడా కొన్ని మంచి విషయాలు తీసుకొని అన్నింటిలో ఉన్న మంచి విషయాలను తీసుకొని ఒక చట్టం చేసి అది సంధు సమాజానికి అప్పచెప్పేస్తే వాళ్ళ బాధ్యత పోతుంది వాళ్ళకి వచ్చే చెడ పేరు కూడా ఉండదు కదా ఇప్పుడు ఒకసారి మన దేవాలయం వాళ్ళకి ఇచ్చేసారనుకోండి అప్పుడు రేపు ప్రభుత్వం ఏముంటుంది అని అది వాళ్ళ దేవాలయం వాళ్ళే రక్షించుకోవాలి పోలీసు వాళ్ళు కావాలంటే ఏదో చేస్తారు కానీ బట్ డే టు డే రక్షణ అనేది వాళ్ళదే కదా అని అప్పుడు చెప్పుకోవచ్చు కానీ అది అది మంచి సజెషన్ అంటే మీరు మంచి అబ్జర్వేషన్ చేశారు రైట్ ఈ రోజు భారతదేశానికి ఆ ఇబ్బంది ఏం లేదు తంపింగ్ మెజారిటీతో మోడీ ఒక హిందూ అనుకూలవాద ప్రభుత్వం అక్కడ ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం ఎందుకు ఇనిషియేట్ చేయాలి ఇవన్నీ స్టేట్ చట్టాలు కదా వాళ్ళు కూడా చేయొచ్చు ఎందుకంటే మీరు ఈ విషయం అనేది మనకి కన్కరెంట్ లిస్ట్ లో ఉంది షెడ్యూల్ సెవెన్ కాన్స్టిట్యూషన్ కాన్స్టింగ్ అది కన్కరెంట్ లిస్ట్లో ఉంది ట్వంటీ ఎయిట్ సీరియల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ కన్కరెంట్ లిస్ట్ కేంద్రం చేయొచ్చు రాష్ట్రం చేయొచ్చు కానీ ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వాలు చేసినాయి ఇప్పుడు ఇప్పుడు ఏ రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుందండి ఆంధ్రప్రదేశ్కి వస్తుంది కదా మరి ఆంధ్రప్రదేశ్ తీసేయచ్చు కదా అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర అనేది మన అక్షరాల్లో కూడా మన మొట్టమొదటిది సో కాబట్టి మనం మనమే దానికి ఒక దారి చూపించవచ్చు కదా దేశానికి అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నట్టున్నాయి ఆంధ్రాని ఇప్పటికే వ్యాటికన్ సిటీ డైరెక్ట్ చేస్తుంది ఒక నింద ఉంది ఉంది అండి అది జరుగుతుంది కదా నిందా వాస్తవమా అది వాస్తవం కూడా వాటికన్ సిటీ డైరెక్షన్ నడుస్తుంది అందులో అందులో అనుమానం ఏముందండి మీరు ఒక పాస్టర్కి మీకు ఐదు వేలు పదివేలు ఇవ్వాల్సిన అవసరం ఏంటండి మీరు ఒక ధర్మ నిరపేక్ష రాజ్యము రాష్ట్రము ప్రభుత్వము వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి అసలు ఒక డౌన్ ట్రైన్లో ఉన్న వాడికి లిఫ్ట్ లిఫ్ట్ ఇద్దామని ప్రభుత్వం ఒక సత్యంతో వస్తుందని అనుకోవచ్చు కదా మీరు బేసికల్లీ ది స్టేట్ హ్యాస్ బికమ్ ఏ ప్రొసెలిటైజర్ ప్రొసెలిటైజర్ అంటే కన్వర్టర్ మత మార్పిడి అది ఒక మత మార్పిడి చేసే అది ప్రభుత్వం వ్యవస్థ అది అందులో 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 ఢోకా ఏం లేదు మిగిలిన రాష్ట్రాలు కూడా చేస్తున్నాయి తెలంగాణ కూడా చేస్తుంది అయితే కాకపోతే విభిన్న రకాల్లో చేస్తున్నారు ఇక్కడేమో డైరెక్ట్గా ఇప్పుడు మీరు మా జనాభా లెక్కల ప్రకారం వన్ పాయింట్ త్రీ టూ పర్సెంట్ క్రిస్టియన్స్ అని అంటారు అక్కడ ఉందేమో ఎక్కడ చూసినా కానీ ఏ ఊర్లో చూసినా కానీ నాలుగు ఐదు మూడు నాలుగు పది పన్నెండు చర్చలు ఉన్నాయి ఎక్కడ చూసినా డబ్బులు ఎవరు పోతున్నారు ఆ చర్చిలకి తర్వాత అదొకటి రెండోది వన్ పాయింట్ త్రీ టూ పర్సెంట్ జనాభాకి మీరు ఎంతమంది ఎంతమంది చర్చ ప్యాస్టర్లకు మీరు ఇస్తున్నారు మూడో విషయము మీరు అనొచ్చు మేము మన ఏది పూజార్లకు కూడా ఇస్తున్నామని పూజార్లకు ఇచ్చే డబ్బేమో హిందూ దేవాలయం ఇండోపెండెన్స్ అంటే ఏది మన హిందువులు ఇచ్చే డబ్బు అక్కడ అదే అక్కడ ఇచ్చేదేమో డబ్బు అది ప్రజల డబ్బే కదా ఇచ్చి తప్పేంటనే ఒక అది అది హిందూ హిందూ సమాజం డబ్బు అండి ప్రజలది కాదు హిందు అయినప్పుడు చర్చిలో మీరు ప్రతి చర్చ్ మసీదులో వచ్చే డబ్బులు కూడా కలెక్ట్ చేసి మీరు ఇందులో పెట్టండి అప్పుడు అందరూ సమానంగా జనాభా లెక్క లెక్క ప్రకారం ఇవ్వండి అసలు ముఖ్యమైన ఇష్యూ విషయం ఏంటంటే మనది నిరపేక్ష ప్రభుత్వంలో అసలు ధర్మంలో మతంలో ప్రభుత్వం ఎందుకు అది జోక్యం చేసుకోండి అది ముఖ్యం అసలు మీకు సంబంధం ఏంటి మీరు అక్కడ చేయాల్సింది రా మీరు ప్రభుత్వం పరిపాలన ప్రజలకు రక్షణ కల్పించాలి ప్రజలకి మీరు వెల్ఫేర్గా చేసి మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రోడ్లు కానీ కావాల్సిన వసతులు ఏర్పాటు చేయండి అంతేగాని అసలు మీ ధర్మ మీకు సంబంధం ఏంటండి ఇది రెండు వేల నాలుగు నుంచే ఈ తరహా పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఇప్పుడు ఇండిపెండెంట్ ఆంధ్రప్రదేశ్ రెండు వేల నాలుగు తర్వాతే ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి అంటే రెండు వేల నాలుగులో వచ్చిందని చెప్పిన ఎందుకంటే అంత ముందు కూడా ఉందండి అంటే ఇంత ఉధృతం అయిపోయింది ఇంత ఉధృతంగా ఇప్పుడు ఉధృతం ఎందుకు అవుతుందంటే ఇప్పుడు మనవాడు వచ్చాడు అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది అది ఎవరు మనవాడు ఎవరో మరి తెలియదు వాళ్ళకి ఇప్పుడు ఏ ఏముంటుంది అది ఇప్పుడు మనకు ఉన్న దరిద్రం ఇదే కదా మనము రాజధర్మాన్ని మనం పాటించాం మనం ఒక ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు మన వ్యక్తిగతమైన అభిప్రాయం ఏదైనా కావచ్చండి మన వ్యక్తిమైన భావజాలం ఏదైనా కావచ్చు మన వ్యక్తిగత మన సొంత మతం ఏదైనా కావచ్చు తమ్ముడు తనవాడైనా ధర్మం సరిగా చెప్పమనేది అనేది మన రాజధర్మం ఎవరిని వివక్ష చూయించ వివక్ష చూయించకూడదు కానీ మళ్ళీ అది జరగట్లేదు అది సమస్య రెండు వేల నాలుగు తర్వాత ఉధృతమైంది అనేది ఒక అబ్జర్వేషన్ కావచ్చు అండి దాని గురించి ఎందుకంటే అది అంత ముందు కూడా ఉందండి ఈ తర్వాత ఉధృతం అయి ఉండదు తప్పకుండా ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు ప్యాస్టర్లకు ఇస్తున్నా అంటే ఇది ఇంతకంటే మీకు ఇంకా డైరెక్ట్ ఎవిడెన్స్ మీకు ఏమి ఉంటుంది మీరు ఏ దేశంలో మీరు అమెరికాలో ఇస్తున్నారా లండన్లో మరి ఇంగ్లాండ్లో ఇస్తున్నారా ఫ్రాన్స్లో ఇస్తున్నారా లేకపోతే ఏ ఏ క్రిస్టియన్ దేశంలో ఇస్తారని చెప్పండి చూపించండి ఒక ఉదాహరణ చూపించండి పాస్టర్లకు ఇవ్వటం ఇక్కడ ఎలా జరుగుతుంది వాళ్ళకి ఒక సౌకర్యం దేనికి దేనికి మామూలు స్కీమ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు సపోజ్ ఒక మైనారిటీ కాదు అది మైనారిటీ స్కీమ్స్ ఒకటి ఉంది రెండోది సపోజ్ ఒక పాస్టర్ వయసు పెరిగిపోయింది అనుకుందాం ఇప్పుడు పెన్షన్ ఉందిగా ఆయనకు నార్మల్గా తీసుకోమండి అందులో మీకు అభ్యంతరం లేదుగా అందులో అందరికీ వస్తుంది కదా ప్యాస్టరే అని ఎందుకు ఇవ్వాలి